हालेलुया, प्रेज द लॉर्ड। ప్రార్థన చేసుకుందాం. అవర్ మోస్ట్ గ్రేషియస్ హెవెన్లీ ఫాదర్, వి థ్యాంక్ యూ లార్డ్. లార్డ్, యు హవ్ బీన్ వండర్ఫుల్ టు అస్ లార్డ్. లార్డ్, టుడే ఎట్ దిస్ మోమెంట్ మై వర్డ్స్, మై యాక్షన్స్ అండ్ మై డీడ్స్ బ్రింగ్ యువర్ గ్లోరీ. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించుకున్న అంశము పాపము శాపము, శాపగ్రస్తులు. మనందరికీ తెలుసు పాపం ఏమిటంటే. ప్రతి ఒక్కరూ పాపము చేస్తున్నారు, అందరూ. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఆరు గుణాల వల్ల. ఏంటి ఆరు గుణాలు? మీ అందరికీ తెలుసు అనుకుంటాను. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మత్సర. ఈ అన్ని గుణాలు ఉన్న వారందరూ పాపులే. యాకోబు 3:16 ఏం చెప్తున్నారంటే, ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రతి నీచ కార్యము ఉండును. ఏం చెప్తున్నాడు? ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అక్కడ ప్రతి నీచ కార్యము ఉండును. అపొస్తలైన పౌలు ఏం చెప్తున్నారంటే, కొలొస్సీయులు రాసిన పత్రిక 3:5 వీటన్నిటినీ చంపివేయండి అంటున్నాడు. వీటన్నిటినీ చంపివేయమంటున్నాడు. కానీ మనకి ఇన్ని చెడు అలవాట్లు ఉండటం వల్ల మనము ఆర్థికంగాను, ఆత్మీయకంగాను, మానసికంగాను, శారీరకంగాను, సాంఘికంగాను అన్ని విధాలా మనము 100% బాగుపడాలని అనుకుంటాం అన్ని విధాలా. కానీ ఇన్ని చెడు గుణాలు ఉండటం వల్ల మనకు అవి లభించటం లేదు. మనము అన్ని విధాల 100% ఆశీర్వదింపబడలేదు. 100% మనము ఆశీర్వదింపబడలేదు. ఎవరైనాను ఈ 100% అనుభవించలేరు. కొందరు ఏమవుతారంటే, ఆర్థికంగా బాగానే ఉంటారు కానీ వాళ్ళు మానసికంగా, శారీరకంగా, సాంఘికంగా బాధపడుచు ఉంటారు. మరికొందరు సాంఘికంగా బాగానే ఉంటారు కానీ శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా, ఆత్మీయకంగా బాధపడుచు ఉంటారు. మరికొందరు శారీరకంగా, మానసికంగా బాగానే ఉంటారు, మిగతా విషయాల్లో వాళ్ళు పడిపోతారు. సో ఎవ్వరు 100% అన్ని విధాలా అభివృద్ధి చెందలేరు. ఎందువలన? మనము పాపము చేయటం వలన. ఎందుకంటే మనము పాపము చేయటం వలన మనము దేవుని మహిమను కోల్పోవచ్చున్నాము. ఏంటి కోల్పోవచ్చున్నాము? దేవుని మహిమ. దేవుని మహిమ అంటే ఎవరు? మనమే. మానవుడు దేవుని మహిమ అన్నమాట. సో మనము పాపము చేయటం వలన మానవత్వాన్ని కోల్పోవచ్చున్నాము. ఏం కోల్పోవచ్చున్నాము? మనం మానవత్వాన్నే కోల్పోయి భ్రష్టులం అవుతున్నాం. మీకు తెలుసో లేదు, పాపము వల్ల వారి జీవితం మరణం. పాపపు జీవితము మరణమని బైబిల్ సెలవిస్తుంది. కనీసం మనం బైబిల్ చూస్తే మినిమం 370 పాపాలు చిత్రీకరించబడ్డాయి. ఎన్ని పాపాలు? కనీసం 370 పాపాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. అసలు పాపం అంటే ఏమిటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ధర్మశాస్త్రాన్ని ఎవరు ఉల్లంఘిస్తారో వారు పాపులే. ధర్మశాస్త్రాన్ని అనుసరించని వాడు ప్రతి ఒక్కడు పాపినే. ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్కడు శాపగ్రస్తుడే. మనము శాపగ్రస్తులమైనాము. ఎందువల్ల? పాపము చేయటం వలన మనము శాపగ్రస్తులమైనాము. మీకు తెలుసో లేదు, ఒక చిన్న అబద్ధం అది కూడా శాపమే. ఎందుకంటే ప్రకటన గ్రంథం ఏం చెప్తుందంటే, 22:15 అబద్ధము దేనితో సమానం తెలుసా మీకు? నరహంతకులతో, విగ్రహారాధకులతో, మాంత్రికులతో, వ్యభిచారికులతో సమానము.
ఎందుకంటే వీరందరికీ పరలోక రాజ్యంలో ప్రవేశం లేదు. ఏ చిన్న అబద్ధం కదని మనం అనుకుంటాం, కానీ ఆ చిన్న అబద్ధమే మనలకు పరలోక రాజ్యానికి ప్రవేశింపచేయదు. కాబట్టి అబద్ధాన్ని విడిచి సత్యమునే మాట్లాడండి, అబద్ధాన్ని వదిలి సత్యాన్నే అనుసరించండి. ఒకవేళ మీరు ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 15 నుంచి 28 వరకు చదవండి. ఎన్ని విధాలా మీరు శపింపబడతారో చదవండి, మీకు తెలుస్తుంది. మనము శపింపబడ్డామో లేదు అని మనకి ఎలా తెలుస్తుంది? నాకు తెలిసిన కొన్ని చిహ్నాలు మీకు వివరిస్తాను ఇప్పుడు. నాకు తెలిసిన కొన్ని చిహ్నాలు మీ ఫ్యామిలీలో జరిగితే మీరు శాపగ్రస్తులే. కొందరు మానసికంగా లేక ఉద్రేకంగా విఘటన అన్నమాట, అంటే మెంటల్ లేక ఎమోషనల్ బ్రేక్డౌన్ అన్నమాట, ఆర్ యు కెన్ కాల్ ఇట్ యాజ్ మెంటల్ ఆర్ ఎమోషనల్ టార్చర్. ఇది జీవితంలో ఒకేసారి వస్తే ప్రాబ్లం ఏమీ లేదు, కానీ ఇది పదే పదే సంభవించినప్పుడు వీళ్ళంతా శాపగ్రస్తులే, గుర్తుంచుకోండి. మీరు ఇది జీవితంలో పదే పదే జరిగిన ఎడల మనము శాపగ్రస్తులమే. ఎక్కడ గజిబిజి చిందర బందర తారుమారు కృంగి కృషించి ఉంటారో అక్కడ దురాత్మలుండును. ఎక్కడ దురాత్మలు ఉంటాయో అక్కడ పరిశుద్ధాత్మ ఉండదు. ఎందుకంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ శాంతి సమాధానాలు ఉంటాయి, ఆయన అల్లరికర్త కాదు. సో ఎక్కడ అల్లరి ఉంటుందో అక్కడ ప్రతి నీచ కార్యము ఉండును. సో చాలామంది మెంటల్గా టార్చర్ అవుతూ ఉంటారు, కొందరిని టార్చర్ పెడుతూ ఉంటారు, మీకు తెలుసో లేదు, కొందరిని టార్చర్ పెడుతూ ఉంటారు, లేకపోతే వాళ్ళకి వాళ్ళే టార్చర్ అవుతూ ఉంటారు. బీ కేర్ఫుల్ సుమా. ఇంకోటి శరీరక విఘటన. శరీరక విఘటన అంటే ఫిజికల్ బ్రేక్డౌన్ ఆర్ ఫిజికల్ టార్చర్. శరీరకంగా టార్చర్ అవుతూ ఉంటారన్నమాట వీరు. శరీరకంగా ఇతరులను కూడా టార్చర్ పెడుతూ ఉంటారు, శరీరకంగా ఇతరులను టార్చర్ పెడుతూ ఉంటారు, వాళ్ళు టార్చర్ పడుతూ ఉంటారు. మీకు తెలుసో లేదు, చాలామంది త్రాగుడుకు బానిస అవుతారు, సిగరెట్లకు, మత్తు పదార్థాలకు, ఇంకా ఎన్నెన్నో విధాల బానిసలు అవుతూ ఉంటారు. కొందరికి అయితే కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి, వాళ్ళు జీవితం అంతా అనుభవిస్తూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇబోలా వచ్చిందంటే కొన్ని గంటలే మీరు బ్రతకగలరు. ఇంతవరకు ఎయిడ్స్కు నో క్యూర్, దెర్ ఇస్ నో క్యూర్ ఫర్ ఎయిడ్స్, గుర్తుంచుకోండి. ఇవన్నీ మనం పాపము చేయటం వలన మనము శాపగ్రస్తులమై ఈ రోగాలన్నీ అనుభవిస్తున్నాం. సో ఎక్కడ ఇటువంటి ప్రభావాలు, ఇటువంటి పరిణామాలు ఉంటాయో అక్కడ దురాత్మలు ఉంటాయన్నమాట. తరువాత నిష్ప్రయోజనమైన స్త్రీలు, నిష్ప్రయోజనమైన పురుషులు, భూములు, గొడ్లు. ఎక్కడ క్రీస్తు ఉంటాడో అక్కడ అన్నీ ఫలిస్తాయి, ఏ గొడ్రాలు ఉండదు, ఏ నిష్ప్రయోజనమైన పురుషుడు ఉండడు, ఏ నిష్ప్రయోజనమైన స్త్రీ కూడా ఉండదు, ఏ నిష్ప్రయోజనమైన భూమి కూడా ఉండదు, ఏ నిష్ప్రయోజనమైన గొడ్లు కూడా ఉండవు. దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ సమస్తము అభివృద్ధి చెందును. నిర్గమకాండము 23:26లో దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. తరువాత ఎక్కడ అల్లరితో కూడిన ఆటపాటలు ఉంటాయో అక్కడ మత్సరములు, వివాదములు ఉంటాయి. సో అక్కడ ఉంటే అక్కడ ప్రతి నీచ కార్యము ఉండును, అది కూడా శాపమే. చాలామంది చాలా వరకు రోడ్లలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మీకు తెలుసు అనుకుంటా. ఓ బైకుల్లో పోతు, దాంట్లో పోతు, దీంట్లో పోతు, ఎంజాయ్, వీళ్ళంతా శాపగ్రస్తులే. తర్వాత తల్లిదండ్రులు పిల్లల మధ్య వైరం, అలాగే అత్తమామల మధ్య, అత్త కోడళ్ళ మధ్య వైరం, అలాగే భార్యాభర్తల మధ్య వైరం.
ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది, మీ అందరికీ తెలుసు అనుకుంటాను. కొందరైతే అగ్గి మీద గుగ్గింలా ఎగిరి పడుతూ ఉంటారు, అగ్గి మీద గుగ్గింలా ఎగిరి పడుతూ ఉంటారన్నమాట. తల్లిదండ్రుల హృదయాలను నన్ను పిల్లల తట్టు తిరగాలి, తన పిల్లల హృదయాలను తల్లిదండ్రుల తట్టు తిరగాలి, లేకపోతే నేను ఈ దేశాన్ని శపిస్తానంటున్నాడు మలాకీ 4:6. ఎప్పుడు చాలని ఆదాయం, చాలి చాలని ఆదాయం, ఎలా సంసారాన్ని నడపాలనో తెలియదు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు. మనం పేపర్లో కూడా చూసాం చాలాసార్లు ఎన్నో ఆత్మహత్యలు జరుగుతుంటాయి. వాళ్ళు జీవించలేక అలా బ్రతకలేక ఆత్మహత్యలు చేసుకుంటారు. పేపర్లో చదివాం, టీవీలలో కూడా చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండం 28:47-48 ఏమంటున్నారంటే, నీవు సంతోషంగా సమృద్ధిగా ఉన్నప్పుడు నన్ను సేవించలేదు, కాబట్టి ఆకులు దప్పులతో వర్షహీనతతో జీవించు అని శపింపబడతారు. మనం సమృద్ధిగా ఉన్నప్పుడు ఆయన ఎంచుకోము, మన దగ్గర ఏమి లేనప్పుడే ఆయన దగ్గరికి వెళ్తాం. అందుకే ఆయన మనలను శపిస్తున్నాడు, గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో చాలామంది చాలా వరకు ఆర్థిక సమస్యతో బాధపడుచు ఉంటారన్నమాట. జీవితం గడిచేది ఎలా అని చాలా వరకు సమస్యలతో ఎదుర్కొని బ్రతకాలనో చావాలనో తెలియక జీవిస్తూ ఉంటారు. కానీ సమృద్ధి ఎక్కడుంటుంది? యేసయ్యను నమ్మినా ఆయన అన్నవస్త్రములు సమకూర్చును. అన్నవస్త్రములు సమకూర్చినట్లు అదే జీవితం. నీలో ధనాశ ఉండరాదు. ఎక్కడ ధనాపేక్ష ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. ఎక్కడ ధనాపేక్ష ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. ఎక్కడ విశ్వాసం ఉండదో అక్కడ దేవుడు ఉండడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. తర్వాత కొన్ని దుష్ట శక్తుల వల్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద ప్రమాదం మీరు టీవీలో కూడా చూసి ఉంటారు, రైలు ప్రమాదాలు, బస్సు ప్రమాదాలు, కార్ యాక్సిడెంట్లు, బైక్ యాక్సిడెంట్లు, సైకిల్ యాక్సిడెంట్లు. ఒకసారి నడుచుకుంటూ పోతుండే వాడిని ఎవరో గుద్దేస్తుంటారు. ఇది కూడా శాపమే, గుర్తుంచుకోండి. కొన్ని దుష్టశక్తుల వల్ల మనము ఈ విధంగా కొందరు గుడ్డివారిగా, కొందరు కుంటివారిగా, కొందరు చేతులు లేక నానా బాధ పడిపోతుంటారు, నానా బాధలు పడిపోతూ ఉంటారు అన్నమాట. ఇది కూడా శాపమే. అందుకే మనం ఏం చేస్తాం, ప్రతిరోజు యేసయ్యను దుష్టుల నుండి కాపాడమని ప్రతిరోజు ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు క్రీస్తుకు మనం ప్రార్థన చేస్తాం, ఏమని? దుష్టుల నుండి తొలగించమని. మరి కొన్ని కుటుంబాలలో సూసైడ్ కామన్ అయిపోయింది. సూసైడ్ అంటే మీకు తెలుసు అనుకుంటాను, ఉరి పోసుకోవడమో లేకపోతే అగ్గి కాల్చుకోవడమో చావటమో. ఇది చాలా ఘోరమైంది, దారుణమైంది, అతి విపరీతమైనది అన్నమాట. అసలు వీళ్ళకు ఎవరిచ్చారు ఈ శరీరం మీద పవర్, శక్తి ఎవరిచ్చారు? ఈ శరీరం దేవుడిది, ఇది ఆయనకే సంబంధించింది. మనకు ఈ శరీరం మీద అధికారం లేదు, గుర్తుంచుకోండి. కొందరు యువకులు, యువతులు ప్రేమించి అది ఫలించక చాలామంది సూసైడ్ చేసుకుంటారు. కొందరు కుటుంబాల సమస్యల వల్ల సూసైడ్ చేసుకుంటారు. మనం పేపర్ చూస్తున్నా, టీవీలో కూడా చూస్తున్నాం. సో ఇవి కూడా శాపాలే. అందుకే మనము సూసైడ్ చేసుకోరాదు. ఎందుకంటే ఈ దేహానికి అధికారి యేసయ్య. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది. ఎప్పుడు నువ్వు నీ దేహాన్ని సూసైడ్గా మారుస్తావో అప్పుడే నీ ఆత్మ కూడా పరలోక రాజ్యం నుండి వెలివేయబడు, గుర్తుంచుకోండి. సో ఇలా చాలా చిహ్నాలు ఉన్నాయి. ఇలా కొన్ని చిహ్నాలు మన ఇంట్లో ఉంటే చాలి చాలని జీతము, తాగుడు, మత్తు పదార్థాలకు బానిసత్వము, కొన్ని యాక్సిడెంట్స్, కొన్ని సూసైడ్స్, కొన్ని మెంటల్ టార్చర్స్, కొన్ని ఫిజికల్ టార్చర్స్, కొన్ని అల్లరి ఆటలతో కూడిన ఆటపాటలు, కొన్ని వివాదములు, కొన్ని మత్సరములు, ఇవన్నీ ఉన్నా మనము
శాపగ్రస్తులమే, గుర్తుంచుకోండి. సో మరి మనం ఇలా శాపగ్రస్తులమైతే ఎలా? మనము జీవితాంతం ఈ శాపంతోనే శాపగ్రస్తుడమై నశించిపోవాలనా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు దీని గురించి చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే క్రీస్తు మన కొరకు శాపమై సిలువ వేయబడి పునరుత్థానుడయ్యాడు. మన శాపాన్ని ఆయన శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడుదల చేశాడు. కాబట్టి నువ్వు యేసయ్యను నమ్మి ఆయన నీ సొంత రక్షకుడుగా అంగీకరిస్తే ఈ శాపాలన్నీ నీవు దూరం అవుతావు. ఏమంటున్నాడంటే యేసు, నేను ఎక్కడ ఉంటానో అక్కడ పాపం ఉండదు, పాపం ఎక్కడ ఉంటుందో నేను అక్కడ ఉండను. మీరే నిశ్చయించుకోండి, పాపం చేసి యేసుకు దూరంగా ఉంటారో లేక యేసుకు దగ్గరగా ఉండి పాపాన్ని వదిలిపెడతారో. కానీ చాలామంది చాలా వరకు ఏం చేస్తారంటే, అయ్యా మేము క్రీస్తు నమ్ముతున్నాము, అయినా మేము మా కుటుంబాలలో ఇటువంటి శాపములతో మేము అనుభవిస్తూ ఉన్నాము, శాపగ్రస్తులమైనాము. మరి ఎలా? దాని అర్థం ఏంటంటే క్రీస్తును మీరు 100% తమ జీవిత భాగస్వామిగా చేసుకోలేదు. గుర్తుంచుకోండి, మీరు 100% క్రీస్తును జీవిత భాగస్వామిగా ఎంచుకోలేదు. ఆయన ఏమంటున్నాడంటే, మీలో మీరు వెచ్చగా ఆయన ఉండండి లేకపోతే చల్లగా ఆయన ఉండండి, నులివెచ్చగా ఉండొద్దు అంటున్నాడు. మీరు నులివెచ్చగా ఉంటే మిమ్మల్ని వెళ్ళివేస్తానంటున్నాడు. బీ కేర్ఫుల్ మై ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. మనమంతా క్రీస్తు కావాలనుకుంటాం, ఈ లోక ఆకర్షణ కూడా కావాలనుకుంటాం. మీకు తెలుసో లేదో ఈ లోకము పాపము చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ దాని పరిణామము చాలా వరకు విపరీతంగా దారుణంగా ఘోరణ పరిస్థితి అన్నమాట. అది మీకు తెలుసు అనుకుంటాను. చాలామంది చాలా వరకు ఈ విధంగా శాపగ్రస్తులై ఉంటారు. క్రీస్తును అనుభవిస్తుంటారు, తర్వాత ఈ లోకాన్ని అనుభవిస్తుంటారు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడు, యు కెనాట్ బీ, మీరు ఇద్దరికి బానిసలు కాలేరు. ఎవరికి? యేసయ్యకు, ప్రపంచానికి. ఇద్దరికీ మీరు బానిసలు కాలేరు, ఏదైనా ఒకరికే కావాలి. మీరు అటు లేక ఇటు లేక నులవచ్చిన స్థితిలో ఉన్నా కూడా ఆయన మిమ్మల్ని త్రోసివేస్తున్నాడు. కాబట్టి మీరు 100% ఈ శాపముల నుండి విముక్తి చెందాలంటే మీరు 100% ఆయనను వెంబడించవలెను. 1%, 2% కాదు, 100%. మీరు 100% అభివృద్ధి పొందాలనుకుంటే ఆయనను 100% అనుసరించండి. ఒకవేళ మీరు ఆయనను అనుసరిస్తూ మరలా ఈ లోకం వైపు త్రిప్పినలా మీరేమవుతారు? మీ అందరికీ తెలుసు అనుకుంటా, లోతు భార్య వెనుదిరిగి ఉక్కు స్తంభంగా మారింది. ఎందుకంటే ఆమెకు ఈ లోకపు ఆశలను చూడాలని. మనం కూడా అంతే, యేసు కావాలి, ఈ లోకపు ఆశలు కావాలి. ఏమైపోతాం? నశించిపోతాం. కానీ కొందరు ఏం చేస్తారంటే యేసును అనుసరిస్తారు, కానీ వెంటనే తన పాత జీవితానికి వెళ్ళిపోతూ ఉంటారు. తాగడము, తందనాలు ఆడటము, స్త్రీలోలుడు కావటము లేకపోతే పురుషులోలుడు కావటము, అన్ని మత్తు పదార్థాలకు అలవాటు కావటం, మెంటల్ టార్చ్ అన్నీ ఉంటాయి వీళ్ళల్లో. ఒక్కసారి మనం ఏమవుతుందంటే, ఒక్కసారి మనం క్రీస్తును జీవిత భాగస్వామిగా అనుకున్నప్పుడు అప్పుడు మనలో ఉన్న ఒక దురాత్మ బయటికి వెళ్ళి మరలా మన జీవితం మరలా మారితే ఆ దురాత్మ 7 దురాత్మలతో పాటు వచ్చి మన లైఫ్ను ఇంకా వరస్ట్ చేస్తుంది అన్నమాట. ఏం చేస్తుంది? మునుపటి కంటే వరస్ట్గా ఉంటుంది మన జీవితం. గుర్తుంచుకోండి, మీరు క్రీస్తును అనుసరించవాలని నా యొక్క ఆశ, ఆకాంక్ష, ధ్యేయం. నేను ఈరోజు ఈ టీవీ పరిచర్య ఎందుకు చేస్తున్నానంటే, మీ అందరూ ఈ టీవీ పరిచర్య వలన యేసునందు నడవలను, విశ్వసించి నడవాలని అడుగుతున్నాను. 100% నడవాలని నా కోరిక. అందువల్లనే నేను ఈరోజు టీవీ పరిచర్య మొదలెట్టాను. అదేవిధంగా ఎప్పుడు మనము ఈ
పాపముల నుండి విముక్తి చెందుతామో, శాపగ్రస్తుల నుంచి విముక్తి అయ్యి అప్పుడు ఏమవుతుంది మనకు? మనము ఆశీర్వదించబడతాం, 100% ఆశీర్వదించబడతాం. ఆర్థికంగాను, సామాజికంగాను, శరీరకంగాను, మానసికంగాను, ఆత్మీయకంగాను 100% అభివృద్ధి చెందుతారు. క్రీస్తులో నడిచిన ఎడల మీరు ఇవన్నిటిలోనూ ఎందులోనూ కొరత ఉండదు. ఆర్థికంగా మీకు సమృద్ధి, సాంఘికంగా సమృద్ధి, శారీరకంగా సమృద్ధి, మీకు ఏ రోగాలు ఉండవు. మానసికంగా మనశ్శాంతితో ఉంటారు అన్నమాట. మీరు మనశ్శాంతి, మనశ్శాంతి మీలో ఉంటుంది. సాంఘికంగా కూడా మీరు చాలా సంతోషంగా, అన్ని విధాల మీరు చాలా సంతోషంగా ఉంటారు. ప్రియమిత్రమా, ఈరోజు ఒకవేళ నీ జీవితంలో, నీ ఫ్యామిలీలో, ఇటువంటి నీ కుటుంబంలో ఇటువంటి సమస్యలు ఉంటే వెంటనే క్రీస్తు వరకు నడిచి ఆయనతో నడు. ఆయనతో నీ పాపాలు ఒప్పుకొని ఆయనతో నడు. ఆయనను క్షమించి నిన్ను సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ యూ హ్యావ్ ఆల్ దిస్ కర్సెస్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితంలో ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా, బాధపడుతున్నారంటే మీరు వెంటనే యేసుతో చేరండి, యేసుతో నడవండి, యేసుతో విశ్వసించండి, యేసును 100% నమ్మండి. ఎలా అంటే నీకు తెలుసు అనుకుంటాను, వెన్న వేస్తే ఫుడ్ ఎంత టేస్ట్గా ఉంటుందో మీ అందరికీ తెలుసు అనుకుంటాను. అన్నం పప్పులో కాస్త నెయ్యి వేశారనుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అదేవిధంగా మీ జీవితంలో విశ్వాసం అనేది ఒక నెయ్యిని వేశారనుకోండి, మీ జీవితం కూడా సకల సంపదలతో సుఖంగా వర్ధిల్లుతాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలన్నమాట. నా ప్రియ నేస్తమా, మీరు ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్నందుకు, ఈ వాక్యం విన్న వారందరినీ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ బీ విత్ యూ ఆల్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.